భారత ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి రోజు రోజుకు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది స్టాక్ ధర వరుసగా పుంజుకుంటూ ఆల్ టైమ్ హై వాల్యూ నమోదు చేసింది ఇదే క్రమంలో మార్కెట్ విలువ ఏడు లక్షల కోట్ల మార్క్ తాకింది ఈ క్రమంలోనే మరో ఘనత సాధించింది ఎల్ఐసి షేర్లు గురువారం సెషన్లో ఆరు శాతానికి పైగా పెరిగాయి ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం లాభంతో పదకొండు వందల పన్నెండు వద్ద సెషన్ ముగించింది దాదాపు తొమ్మిది శాతానికి పైగా పెరిగి ఇంట్రాడేలో పదకొండు వందల నలభై ఐదు వద్ద లైఫ్ టైం హై వాల్యూను నమోదు చేసింది గత ఐదు సెషన్లలో ఈ ప్రభుత్వ రంగ షేర్ పదిహేడు పాయింట్ ఏడు రెండు శాతం పుంజుకోవటం విశేషం ఈ క్రమంలో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది షేర్ వరుసగా రాణిస్తుండటంతో సంస్థ మార్కెట్ విలువ కూడా భారీగా పెరుగుతోంది ఎల్ఐసి క్యాప్ ఏడు లక్షల కోట్ల రూపాయల మార్కుకు చేరింది భారత్ లో మార్కెట్ విలువ పరంగా ఐదో అత్యంత విలువైన కంపెనీగా ఎల్ఐసి అవతరించింది ఇంట్రాడేలో జీవనకాల గరిష్టం దగ్గర ఎల్ఐసి మార్కెట్ విలువ ఏకంగా ఏడు పాయింట్ రెండు లక్షల కోట్లకు చేరడం గమనార్హం దేశంలో దిగ్గజ పారిశ్రామిక వేత్త అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానంలో ఉంది రిలయన్స్ మార్కెట్ విలువ పంతొమ్మిది పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లుగా ఉంది రెండో స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పదిహేను పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లతో ఉంది ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్ హెచ్డిఎఫ్సి పది పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉంది మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏడు పాయింట్ సున్నా రెండు లక్షల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది ఎల్ఐసి షేర్ ఇదే విధంగా పరిగెడితే ఇన్ఫోసిస్ను కూడా అధిగమించే అవకాశం ఉంది ఇప్పటికే కిందటి రోజు ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ను దాటి మళ్లీ వెనక్కి వచ్చింది గత నెలలో ఎల్ఐసి మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను దాటేసింది దీంతో దేశంలో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా కూడా అవతరించింది ఎస్బీఐ ఎం క్యాప్ ఆరు పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్లుగా ఉంది